కస్టమర్ సర్వీస్ స్పెషలిస్ట్ తో మాట్లాడడానికి 9 నొక్కండి. ఫ్రెండ్స్ ఆప్షన్ అయితే వచ్చింది 9 అయితే ప్రెస్ చేయండి అన్నమాట. చూడండి, దయచేసి లైన్ లో ఉండండి. మీ కాల్ మా కస్టమర్ సర్వీస్ స్పెషలిస్ట్ కు బదిలీ చేయబడుతుంది. ఈ కాల్ సర్వీస్ క్వాలిటీ అసెస్మెంట్ కు రికార్డ్ చేయబడవచ్చు. నమస్కారం సార్, సార్ ఎయిర్టెల్ కస్టమర్ కేరా సార్? నమస్కారం సార్, చెప్పండి సార్. నా దాంట్లో ఇంటర్నెట్ అన్న చాలా స్లోగా పనిచేస్తుంది సార్. అది ఇదే నెంబర్ సార్ నాది. ఇలాగ నేను రీఛార్జ్ చేసుకున్న తర్వాత నుంచి అయితే నాకు వస్తుంది సార్ ఈ ప్రాబ్లం అనేది. అంటే నేను రీఛార్జ్ చేసుకున్నప్పుడు ఏంటంటే వేరే స్టేట్లో అంతే ఉన్నాను. ఇప్పుడు అయితే యథావిధిగా ఏపీలో అయితే ఉన్నాను సార్. అయితే నాకు నా లొకేషన్కి అయితే మీరు పెడతారు కదా? ఇప్పుడు సార్ నేను ప్రజెంట్ ఈస్ట్ గోదావరి. నా లొకేషన్లో అయితే పెద్ద నెట్వర్క్ అన్నది. ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఎయిర్టెల్ కస్టమర్ కేర్కి అన్నది కాల్ అన్నది ఎలా ఈజీ వేలో కనెక్ట్ చేయాలన్నది ఇప్పుడు అయితే మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇదే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు దిక్కు కలిసి అయినా ఫ్రెండ్స్. వీడియో వచ్చినప్పటికి ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో నేను చెప్పబోయేది ఏంటంటే ఫ్రెండ్స్, ఎయిర్టెల్ కస్టమర్ కేర్కి అన్నది కాల్ అన్నది ఎలా చేయాలన్నది ఈరోజు వీడియో అయితే నేను చెప్తాను అనమాట. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో చాలామందికి ఎయిర్టెల్ సిమ్ యూజ్ చేస్తున్నాము, ప్రతి ఒక్కరికి నెట్వర్క్ ఇష్యూ అదే వస్తుంది అనమాట. అంటే నెట్వర్క్లో ఇంటర్నెట్ పనిచేయకపోతాం కానీ, కాల్స్ కనెక్ట్ అవ్వకపోతాం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయన్నమాట. ఇవన్నీ చాలా వరకు వస్తున్నాయి. వీటి కోసం మనకి ఎవరికైనా కస్టమర్ కేర్ చేయాలంటే కాల్ అన్నది కనెక్ట్ అవ్వట్లేదు. అందువల్ల చాలామందికి అయితే ఈ రకంగానే చాలామంది కాల్ కనెక్ట్ అవ్వట్లేదు అనమాట. చాలామంది నాకు అయితే కామెంట్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ వీటి మీద అయితే 2-3 వీడియోలు అయితే నేను చేశానమాట. దానికి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. కావాలంటే చూడండి ఫ్రెండ్స్, నా వీడియోస్లో మీకు కూడా అర్థమవుతుంది. ఇది ఉంది ఎయిర్టెల్ కస్టమర్ కేర్కి ఎలా చేయాలని చెప్పి చేసిన వీడియోకి 1.1 lakh వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట. ఇది కొంచెం చూడండి ఫ్రెండ్స్. అలాగే జియో కస్టమర్ కేర్ ఇలాంటి వీడియోస్ అనేది నేను చేశాను, మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అనమాట. ఇప్పుడు కూడా ఫ్రెండ్స్, నేను ఈ మధ్యకాలంలో ఏంటంటే ఆ వీడియోస్ అనేది కొంచెం ఓల్డ్ అయిన వల్ల ఆప్షన్స్ అయితే చేంజ్ అయినాయి అనమాట. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, నేను రీసెంట్గా ఎయిర్టెల్ కస్టమర్ కేర్కి అన్నది వితిన్ 3 మినిట్స్లో అన్నది కాల్ అన్నది ఎలా కనెక్ట్ చేయాలన్నది సింపుల్ స్టెప్స్తో మీకు ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా మీరు ఎయిర్టెల్ కస్టమర్ కేర్తో మీరు మాట్లాడచ్చు, మీ ప్రాబ్లం అన్నది వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు అనమాట. మీకు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అనేది దయచేసి స్కిప్ చేయకండి. అలాగే వీడియో అనేది కంపల్సరీగా లైక్ చేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ వీడియో యూజ్ అవుతే లైక్ చేయండి, యూజ్ అవ్వకపోతే లైక్ చేయకండి. అలాగే ఫ్రెండ్స్, వీడియో యూజ్ అయిన తర్వాత మీరు దయచేసి కామెంట్ చేయండి అనమాట, వీడియో యూజ్ అయ్యిందని. చాలామందికి అయితే అర్థమవుతుంది అనమాట ఈ వీడియో అని, ఈ వీడియో ఫేక్ కాదని, ఈ వీడియో జెన్యున్ అని అర్థమవుతుంది. అందుకోసం మీరు కామెంట్ అయితే చేయండి అనమాట ఫ్రెండ్స్. నేను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. ఇది ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సంబంధించిన డైల్ ప్యాడ్ అయితే ఓపెన్ చేయండి. డైల్ ప్యాడ్లో ఫ్రెండ్స్ ఇది ఉంది ఫ్రెండ్స్. చాలామంది అనుకుంటారు కానీ చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు అన్నమాట. ఎయిర్టెల్ కస్టమర్ కేర్కి వేరే నెంబర్ ఉంటుంది ఇది అని చెప్తున్నారు. అదే వంటిది ఏమి ఉండదు అనమాట, వాళ్ళకంతా పర్సనల్ నెంబర్ అంటే ఏమి ఉండదు. సింపుల్గా 198కే మీరు కాల్ చేయాలన్నమాట. అది ఎలా చేయాలన్నది మీకు తెలిసి ఉంటే ఈజీగా మీరు కాల్ అనేది కనెక్ట్ అవుతుంది. దీనికైతే ఎటువంటి నెంబర్ అంటూ ఏవి లేదన్నమాట. ఇప్పుడు నేను కాల్ చేసి చూపిస్తాను, చూడండి సేమ్ నేను ఎలా చేసి మీరు కూడా అలాగే చేయండి. స్పీకర్ ఆన్ చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్ మాత్రం దయచేసి స్కిప్ చేయకండి. ఈ ప్రాసెస్ కానీ మిస్ అయ్యారంటే మీకు కాల్ అన్నది కస్టమర్ కేర్ కదా అసలు కనెక్ట్ అవ్వదు. ఈ ప్రాసెస్ మాత్రం క్లియర్ కదా అయితే చూడండి అనమాట. మీరు ఏది స్కిప్ చేసినా పర్లేదు, మాత్రం ఈ ప్రాసెస్ మాత్రం స్కిప్ చేయకండి. మొత్తం చూడండి ఆప్షన్స్ అవుతూ నేను ఎలా చేసినా మీరు కూడా అదే విధంగా అయితే ఆప్షన్స్ అయితే ఇవ్వండి, మర్చిపోకండి. ఫ్రెండ్స్ 1 ప్రెస్ చేయండి. మొబైల్ అకౌంట్ బ్యాలెన్స్ 0 రూపాయలు 17 అక్టోబర్ 2023 తో మీ ఎయిర్టెల్ మొబైల్ యొక్క అవుట్ గోయింగ్ సేవల వ్యాలిడిటీ ముగుస్తున్నాయి. 1 - 5 GB మీ మొబైల్ యొక్క డేటా లిమిట్ దీని నుండి 9 142 -0 MB డేటా మిగిలి ఉంది. మరిన్ని వివరాల కోసం మీ మొబైల్ కి పంపిన లింక్ పై క్లిక్ చేయండి. ఇంటర్నెట్ పనిచేయకపోవడం, సిమ్ పోవడం మరియు కాల్స్ చేయలేకపోవడం లేదా SMS పంపడం వంటి సమస్యల గురించి కంప్లైంట్ చేయడానికి 1 1
అకౌంట్ బ్యాలెన్స్, వ్యాలిడిటీ, డేటా బ్యాలెన్స్, థ్యాంక్స్ రివార్డ్, చివరి డిడక్షన్, పియుకే మరియు మీ మొబైల్ నంబర్ను తెలుసుకోవడానికి రెండు నొక్కండి. హలో ట్యూన్, డూ నాట్ డిస్టర్బ్ సేవలు మరియు అన్లిమిటెడ్ ప్యాక్స్ ఇంకా డేటా ప్యాక్స్ వంటి రీఛార్జ్ ఆఫర్స్ కోసం మూడు నొక్కండి. మీ నంబర్ను రీఛార్జ్ చేయడానికి ఐవీఆర్ భాషను మార్చండి మరియు అప్పీల్ను రేస్ చేయండి. నాలుగు నొక్కండి. రిపీట్ చేయడానికి సున్నా నొక్కండి. మునుపటి మెనూ కొరకు ఏడు నొక్కండి. మెయిన్ మెనూకి వెళ్ళడం కోసం ఎనిమిది నొక్కండి. ఫ్రెండ్స్ ఒక తాత ప్రశ్న ఏంటన్నమాట, ఒకవేళ డేటా సర్వీసెస్ ఫ్రెండ్స్ ఒక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఆప్షన్స్ అన్ని చెప్పేసిన తర్వాత లాస్ట్ను ప్రెస్ చేయాలన్నమాట. ముందుగా ప్రెస్ చేయకూడదు, ప్రెస్ చేసినా కానీ మీకు పని చేయదు అనమాట. నేను యాస్టిస్ మేము ఏం చేసినా మీరు కూడా అలాగే చెయ్యండి. సమస్య కొరకు మూడు నొక్కండి. సిమ్ పోగొట్టుకున్న దాన్ని నివేదించడానికి, సిమ్ మార్చడానికి లేదా సిమ్ మార్చడాన్ని యొక్క స్టేటస్ను తెలుసుకోవడానికి నాలుగు నొక్కండి. రిపీట్ చేయడానికి సున్నా నొక్కండి. మునుపటి మెనూ కొరకు ఏడు నొక్కండి. మెయిన్ మెనూకి వెళ్ళడం కోసం ఎనిమిది నొక్కండి. మా కస్టమర్ సర్వీస్ స్పెషలిస్ట్తో మాట్లాడడానికి తొమ్మిది నొక్కండి. ఫ్రెండ్స్ ఆప్షన్ అయితే వచ్చింది, తొమ్మిది అయితే ప్రెస్ చేయండి అనమాట. చూడండి, దయచేసి లైన్ లో ఉండండి. మీ కాల్ మా కస్టమర్ సర్వీస్ స్పెషలిస్ట్ కు బదిలీ చేయబడుతుంది. ఈ కాల్ సర్వీస్ క్వాలిటీ అసెస్మెంట్ కు రికార్డ్ చేయబడవచ్చు. మీ కాల్ వెయిట్ టైం ఒక నిమిషం. మాకు మీ కాల్ ఎంతో విలువైనది. మేము మీ కాల్ను మా కస్టమర్ కేర్ స్పెషలిస్ట్ కు బదిలీ చేసేంత వరకు దయచేసి వేచి ఉండండి. నమస్కారం సార్, సార్ ఎయిర్టెల్ కస్టమర్ కేరా సార్? నమస్కారం సార్, చెప్పండి సార్. నా దాంట్లో ఇంటర్నెట్ అన్న చాలా స్లోగా పనిచేస్తుంది సార్. అది ఇదే నెంబర్ సార్ నాది. సరే సార్. ఇలాగ నేను రీఛార్జ్ చేసుకున్న తర్వాత నుంచి అయితే నాకు వస్తుంది సార్ ఈ ప్రాబ్లం అనేది. అంటే నేను రీఛార్జ్ చేసుకున్నప్పుడు ఏంటంటే వేరే స్టేట్లో అయితే ఉన్నాను, ఇప్పుడు అయితే యథావిధిగా ఏపీలో అయితే ఉన్నాను సార్. అయితే నాకు నా లొకేషన్ అయితే మీరు పెడతారు కదా? ఇప్పుడు సార్ నేను ప్రజెంట్ ఈస్ట్ నా లొకేషన్లో అయితే పెడుతుంది నెట్వర్క్ అన్నది. కంప్లైంట్ అనేది ఒకసారి రీచ్ చేశాను సార్. అది ఇంకా యాక్టివ్లో ఉన్నట్టుంది, ఒకసారి చూడండి సార్ అది కూడా. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఎయిర్టెల్ కస్టమర్ కేర్కి అన్నది కాల్ అన్నది ఎలా ఈజీ వేలో కనెక్ట్ చేయాలన్నది ఇప్పుడు అయితే మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇదే ప్రాసెస్ అనమాట, సింపుల్ వేలో మీరు ఈ విధంగానే అయితే మీరు కాల్ అన్నది కనెక్ట్ చేయాలి. దీనికంటే ఎటువంటి ప్రాసెస్ అయితే లేదనమాట. చాలామంది వేరే నెంబర్కి అయితే కాల్ చేయండి, దానికి అయితే కనెక్ట్ అవుతుందని చెప్తారు, కానీ అదంతా ఫేక్ అనమాట. అది ఏవి జెన్యున్గా అయితే వర్క్ అవుతుంది. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో అయితే ఈ ప్రాసెస్లాగా వెళ్ళండి, కన్ఫామ్గా వర్క్ అవుతుంది. మీరు కూడా చూసారు కదా ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవుతాయని మీరు డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడగలరు, లేకపోతే మీరు మాట్లాడలేరన్నమాట. ఇంత ప్రాసెస్ అయితే ఉంటుంది. అది చాలామంది వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పి ఇంత ప్రాసెస్ అయితే పెద్దహారన్నమాట. అది ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో యూజ్ అయితే కంపల్సరీగా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బై.